వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని విలేకరుల సమావేశంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం గౌడ్, కోట్ల వెంకటేష్, మణివర్ధన్ రెడ్డి, బోరింగ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో ఈ న్యాయమైన కోరిక కోసం, ఈ న్యాయమైన హక్కు కోసం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీలు, అఖిల పక్షాలు 60 రోజులు నిరవధిక సమ్మె చేసిన సందర్భంలో ఈ యొక్క ఎంపీ జితేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి గారు, ఈ విధంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి, నేను ఎంపీగా రాలేదు, ఒక దూతగా వచ్చాను, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి దూతగా వచ్చాను, నేను చెప్తున్నాను రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కొత్తగా ఇస్తే అది ఆత్మకూరే, ఆత్మకూరు తర్వాతనే ఇంకోటి ఇస్తాము అంత స్పష్టంగా నేను చెప్తున్నా కాబట్టి విరమించండి అని చెప్పారు. వారి యొక్క మాటలు విశ్వసించి, వారి యొక్క మాటల్ని నమ్మి, వారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఈరోజు అఖిల పక్ష ఏదైతే సమ్మె ఉందో విరమింపజేశాం. కానీ ఈరోజు ఆత్మకూరు ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఒక షాక్ ఇచ్చింది. ఉమ్మడి పాత వరంగల్ జిల్లాలో ఈరోజు రాత్రికి రాత్రి ఒక జీవో తీసుకొని వచ్చి పరకాలని రెవెన్యూ డివిజన్గా ప్రకటింపజేశారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు స్పష్టంగా అడుగుతున్నది, మరి ఏమైంది మీరు ఇచ్చిన మాట? మొట్టమొదటి డివిజన్ ఆత్మకూరు అన్నారు, మరి ఈరోజు పరకాల వచ్చింది, దూతగా వచ్చానని చెప్పావు, మరి దూతగా వచ్చిన నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విషయాన్ని చెప్పడంలో వైఎస్ఆర్ గారు విన్నారా లేదా? వింటే ఈ చర్యలు తీసుకోలేదంటే మీ మీద విశ్వాసం లేదా, లేదా ఆత్మకూరు ప్రజల మీద వారికి విశ్వాసం, నమ్మకం లేదా, ప్రేమ లేదా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. భారతీయ జనతా పార్టీ కాదు, ఇక్కడ ఉన్న ప్రజలకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, రేపు 30వ తారీఖు రోజు మంత్రివర్యులు కేటీఆర్ గారు సభకు వస్తున్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వనపర్తి బహిరంగ సభలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఇస్తానని చెప్పి ఒక స్పష్టమైన ప్రకటనను ప్రకటించాలా, ఒక స్పష్టమైన హామీనివ్వాలి ఇక్కడ ప్రజలకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ రేపు కూడా మీ వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాకుండా మరొకసారి మోసం చేస్తే ఏప్రిల్ 7, 8, 9, 3 రోజుల్లో ఈ వనపర్తి ఈ ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వెళ్తాం. 5000 పోస్ట్ కార్డులు ఇంటింటికి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతకాలు పెట్టించి ఈ న్యాయబద్ధమైన కోరికల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కళ్ళు తెరిచేటట్లు పెద్ద ఎత్తున పోస్ట్ కార్డు ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్ల విస్తరణ విషయంలో ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యే జీవో తీసుకొస్తున్నా, ఇదిగో వస్తున్నది, రేపు వస్తున్నది, ఎల్లుండి వస్తున్నది అని చెప్పి ఇక్కడ ప్రజలను మభ్య పెడుతున్నారు. నేను అడుగుతున్నా ఈ జిల్లా అధ్యక్షునిగా, అయ్యా రాత్రికి రాత్రి 1500 జీవోలు పుట్టించిన మహానుభావుడు కేసీఆర్, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు అన్ని జీవోలు ఒక రాత్రి పుట్టియలే, అంతటి గొప్ప మహానుభావుడు, 1500 జీవోలు పుట్టించిన మహానుభావుడు ఆత్మకూరు రోడ్ల కోసము ఒక్క జీవోను పుట్టియడం కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతున్నది, ఇన్ని నెలలు ఎందుకు పడుతున్నది, ఈ జాప్యం ఎందుకు జరుగుతున్నది అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. కాబట్టి రోడ్ల విస్తరణలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైంది, కూరగాయల మార్కెట్ విషయంలో ఈ ప్రభుత్వం ఇక్కడ విఫలమైంది,
అదే విధంగా రెవెన్యూ డివిజన్ విషయంలో ఇచ్చిన మాటలు ఈ యొక్క ప్రభుత్వం తప్పిపోయింది, తప్పేసింది, మోసం చేసింది. కాబట్టి ఈ విధంగా ప్రజా సమస్యల మీద రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యలు సాధించేంత వరకు విశ్రమించలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ అనౌన్స్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్. 30వ తారీఖు రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పై ప్రత్యేక ప్రకటనను చేయాలి, చేయాలి. ప్రత్యేక ప్రకటనను చేయాలి, చేయాలి. రెవెన్యూ డివిజన్ విషయంలో ప్రత్యేక ప్రకటనను చేయాలి, చేయాలి.